తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు జోరందుకున్నాయి. అల్పపీడన ప్రభావంతో ఏపీలో వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. రెండు మూడు రోజులుగా ఆంధ్రప్రదేశ్లో విస్తారంగా వానలు పడుతున్నాయి. ఈ అల్పపీడనం క్రమంగా బలహీనపడుతుండగా ఈ నెల మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. ఈ ప్రభావంతో రాష్ట్రంలో అనేక చోట్ల తేలికపాటి వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. అక్కడక్కడ ఉరుములు మెరుపులతో భారీ వర్షాలు, చాలా చోట్ల మోస్తరు వానలు కురిసే అవకాశం ఉంది. ప్రకాశం, గుంటూరు, కృష్ణ, ఉభయ గోదావరి, నెల్లూరుతో పాటు రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాల్లో వర్షాలు పడ్డాయి. కడపలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పశ్చిమ గోదావరి జిల్లాలోనూ వానలు కురిశాయి. దీంతో లోతట్టు ప్రాంతాల్లోకి నీళ్లు చేరాయి. కోస్తాలోని పలు జిల్లాల్లోనూ జోరున వర్షాలు పడ్డాయి. బంగాళాఖాతంలో ఈ నెల 21న అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. మహారాష్ట్రపై గాలులతో ఉపరితల ఆవర్తనం 2.1 కిలోమీటర్ల ఎత్తున ఉందని, తూర్పు పశ్చిమ భారత ప్రాంతాల మధ్య గాలుల ద్రోణి ఉందన్నారు. ఋతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని, శని ఆదివారాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు పడతాయంటున్నారు. శుక్రవారం కూడా ఓ మోస్తరు వానలు కురిశాయి. మరో 4 రోజుల తర్వాత మళ్లీ వర్షాలు పెరిగే సూచనలు ఉన్నాయంటున్నారు. ఇటు తెలంగాణలోనూ 4-5 రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈశాన్య ఋతుపవనాలు, ఉపరితల ద్రోణి ఏర్పడిన కారణంగా రాష్ట్రంలో గత 2 రోజులుగా వర్షాలు విస్తారంగా పడుతున్నాయి. భారీ వర్షాల కారణంగా పలు వాగులు, వంకలు పొంగడంతో జలాశయంలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. చెరువులు నిండి అలుగులు పారాయి. వాగులు, చెక్ డ్యాంలు పొంగిపొర్లాయి. పలు చోట్ల రహదారులు తెగిపోయాయి. చెట్లు కూలిపోయాయి. పాత ఇళ్లు కూలాయి. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి నీళ్లొచ్చాయి. వరదలతో గ్రామాలకు రాకపోకలు స్తంభించిపోయాయి. అక్కడక్కడా పంటలు నీట మునిగాయి.